సాక్షాత్తు రాష్ట ముఖ్యమంత్రి సభలో పాత్రికేయునిపై దాడి సిగ్గుచేటని, స్వయంగా ముఖ్యమంత్రి ఈ దాడి ఘటనపై స్పందించాలని, విచారణ జరిపించి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కావలి పాత్రికేయులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ అల్లరి మొక్కలు విచక్షణారహితంగా దాడి చేయడాన్ని కావలి పాత్రికేయులు ఖండించారు. దాడికి నిరసనగా గాంధీ విగ్రహం వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించేలా కావలి పాత్రికేయులు డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రాన్ని అందజేశారు. సీనియర్ పాత్రికేయులు కోటేశ్వరరావు, ప్రతాప్ రెడ్డి, చరిత్ కుమార్లు మాట్లాడారు. పొట్టపోసుకునే అమాయకులైన పాత్రికేయులపై దాడులు విచారకరమన్నారు. గత ఏడాదిగా వందల సంఖ్యలో పాత్రికేయులపై దాడులు చేస్తున్న ఒకరిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ఇలాగే దాడులు చేస్తుంటే సమాజంలో రుగ్మతలను ఎవరు బయటకు తీస్తారని ప్రశ్నించారు. కావలిలోనూ దాడుల పరంపర సాగిందన్నారు. రాప్తాడు ఘటనపై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.